కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నాయకులు దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ కొంపల్లిలో జరిగిన రెండు రోజుల శిక్షణా తరగతుల్లో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్తు కార్యాచరణ పార్టీ భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై ఎక్కువ దృష్టి సారించారు రాష్ట్రంలో ముప్పై లక్షలకు పైగా పార్టీ సభ్యత్వం చేయడం సహా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త దీక్ష పూనాలని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్లో జోష్ను నింపింది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత క్యాడర్ నాయకుల్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది డిజిటల్ సభ్యత్వంపై అవగాహన కార్యక్రమం పేరుతో మండల పట్టణ నియోజకవర్గ నాయకులకు రెండు రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది హైదరాబాద్ కుంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు ప్రధానంగా నాలుగు అంశాలపై కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు పార్టీ బలోపేతానికి కార్యాచరణ క్రమశిక్షణ గీత దాటిన వారిపై వేటు హెచ్చరికలు కేంద్ర రాష్ట వైఫల్యాలపై ప్రజాక్షేపారు లో పోరాటాలపై ఎక్కువ దృష్టి సారించారు రాబోయే పద్దెనిమిది నెలల్లో ప్రతి కార్యకర్త పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేలా శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించారు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి రాష్ట్రానికి అవసరమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రభుత్వాల వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు తెరాస భాజపా మధ్య వైరం ప్రజలను మభ్యపెట్టడానికే అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా నేతలు చర్యలు తీసుకోగలరా అని రేవంత్ ప్రశ్నించారు కాదు ఇద్దరు వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని కాంగ్రెస్ పార్టీని ఎదగనియకుండా గెలవనీయకుండా ఈ రాజకీయ రత్స తప్ప వాస్తవంగా వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా పార్లమెంటు సభ్యుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనుమతితో నేను అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు ఆధారాలతో సహా కూడుకున్న వివరాలు మేము ఫిర్యాదు చేస్తాం ముగిసిన తర్వాత కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొంపల్లిలో జరిగింది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పోడు భూముల సమస్య జనగామ వివాదం జనజాగరణ యాత్రలపై నేతలు చర్చించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని పీఏసీ సభ్యులు కోరినట్లు సమాచారం ఇందుకు సంబంధించి దామోదర బలరాం నాయక్ కూడిన కమిటీ వేసారు శిక్షణ తరగతుల్లో కొందరు నేతలు ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణించారు గీత దాటి వ్యవహరించిన ఎవరిని ఉపేక్షించవద్దని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది మొన్న ఉన్న వ్యక్తులు కొంతమంది అట్లా వచ్చి ఎవరో జిందాబాదో లేకుంటే వాళ్ళకు ఉన్న సమస్యలను బహిరంగ మాట్లాడడం అది మంచి పద్ధతు కాదు దాని విషయంలో లాంగ్వేజ్ కూడా సరిగా లేదు దాని విషయంలో మరి మొన్ననే డాక్టర్ చిన్న చిన్నారెడ్డి గారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయినారు కాబట్టి ఈ సబ్జెక్టు డిసిప్లినరీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి హ్యాండ్ అవుట్ చేయబట్టింది ఎంత తొందరగా అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా డిసిప్లినరీ యాక్షన్లో ఎలాంటి లేట్ చేయకుండా తక్షణమే వాళ్ళతో మాట్లాడి డిస్క డిసిషన్ తీసుకోవాలని కూడా ఈ పిఎస్సి కమిటీ నిర్ణయాలు తీసుకున్నాయి నిరుత్సాహంతో ఉన్న కాంగ్రెస్ క్యాడర్లో ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు నూతనోత్సాహాన్ని నింపాయి